पीवी नरसिंहरावुकु भारत रत्न अवार्डु इव्वालनी प्रकाशं जिल्ला कनिगिरि शासन सभ्युलु बुर्रा मधुसूदन यादव पेर्कोन्नारु। डाक्टर सुगुणम्म हास्पिटल सेंटर वद्द कनिगिरि ब्राह्मण संघं सीनियर नायकुलु माचवरं सुब्रह्मण्यं एर्पाटु चेसिन मीडिया समावेशंलो एम्मेल्ये मधुसूदन यादव मात्लाडारु। पीवी नरसिंहरावु शतजयंती उत्सवाल संदर्भंगा एर्पाटु चेसिन शासन सभ्युलु बुर्रा मधुसूदन यादव पीवी नरसिंहरावु चित्रपटानिकि पूलमाल वेसि निवाळुलर्पिंचारु। భారత ఆర్థిక రంగం దెబ్బతినకుండా ఉంది అంటే పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలే అన్నారు। భారతదేశం ఆర్థిక రంగం ముందుకు సాగుతుందంటే పివి నరసింహారావు అందుకు కారణమని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పి గోపి డి వీరభద్రరావు రామశర్మ తదితరులు పాల్గొన్నారు। పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా వచ్చేసిన వివిధ పార్టీ నాయకులందరికి కార్యకర్తలందరికి నమస్కారాలు తెలుపుకుంటూ మన తెలుగువాడు మనవాడు భారతదేశ ప్రజానై ఎన్నో ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా అధిగమించి భారతదేశాన్ని ముందుండి మంచి పథకాలతోని నడిపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు। ముఖ్యంగా 14 భాషల్లో ధారాళంగా మాట్లాడి ఏ సమస్య ఏ రాష్ట్రం వాళ్ళకి వచ్చినా ఆ భాషలో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని తీర్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు। ముఖ్యంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉండేవి। సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన తెలివితేటలతోని వారి చేతసౌక్యంతోని మైనారిటీ గవర్నమెంట్లో కూడా పెద్దలు చెప్తున్నారు అందరినీ కలుపుకొని పోయి తెలుగు వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించగలరని చెప్పి చాటి చెప్పిన వ్యక్తి పివి నరసింహారావు గారు। అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు। ఇవన్నీ మనం చూసుకుంటే మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు। అదేవిధంగా మనందరి డిమాండ్ ఒకటే వారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కనిగిరి ప్రజల ప్రజలా నేను కోరుకుంటాను। ముఖ్యంగా మనం వారిని ఆదర్శంగా తీసుకొని కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అదేవిధంగా కరోనా వైరస్ చాలా ఘోరంగా విస్తరిస్తుంది, అందరూ గమనించాలి, దూరం పాటించాలి, 3 అడుగులు మినిమం 1 మీటర్ దూరంలో ఉండాలి। మనం అందరం తెలిసిన వాళ్ళమే, 10 మందికి చెప్పేవాళ్ళం, మనం అందరం కూడా అవకాశం ఉంటే 2 మీటర్ల దూరం ఉండాలి, లేని పక్షంలో 1 మీటర్ దూరంతోనే ఉండాలి। దీనికి ఒక మందు లేదు, నివారణ ఒకటే మార్గం, ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహించి జాగ్రత్తగా ఉంటూ అవసరమైతేనే రావాలి, అవసరం లేకపోతే మ్యాక్సిమం ఇంట్లోనే ఉండి సేఫ్టీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। థ్యాంక్ యూ।